సో గాయ్స్ ఎప్పటి నుంచో మీరు కమెంట్ చేసి చెప్తారు కదా అన్న మాకు ర్యాప్ యూపీ అంటే లైక్ బైక్ ర్యాప్స్ ఉంటాయి కదా సో ఇక్కడ చూసారా మన రోడ్ హౌస్ లో ర్యాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది డ్యూక్ 250 కి వస్తుంది ఇది అండ్ అది కూడా చూడండి ఇది కూడా ప్రీమియం కి వస్తుంది అబ్రో ఇది ఆ వచ్చేసారు हेलो गाइस दिस इज वंशी एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल वंशी दी बाइकर सो इवाला मनम ओक स्पेशल रूम को वच्चाम अंटे हेलमेट शॉप की सो शॉप पेर वच्चेसि रोड हाउस एंड इक्कड मन अनिरुद्ध ब्रो उन्नाडु ब्रो कम ऑन हाय सो मन अनिरुद्ध एंड ब्रो इंटर शाहरुख सो इंका इधर उन्नारु बयट वाळ्ळिद्दरु सो गाइस मनम इप्पुडु एक्सेसरीज कोसम वच्चाम मनम अंड इक्कड चूस्ते बैग्स उन्नाय कदा सो ओकसारी ई बैग गुरिंचि एक्सप्लेन चेयाली ब्रो ये वच्चेसि टर्टल बैग्स ब्रो लाइक राइडिंग रिलेटेड उंटाय लाइक किंद पड़ना कूडा लाइक दिब्बा कूडा आकुकुंडा सो प्रोटेक्शन कूडा उंटदि एज वेल लुक वाइज कूडा नीकु चाला बागुंटदि चूडंडि ओके सो इदि प्राइस एंत ब्रो दीनि इदि वच्चेसि लाइक 4000 पडुतुंदि ब्रो सो ई बैग वच्चेसि मनकि 4000 लो उंदि अंड स्टार्टिंग 4000 आ स्टार्टिंग 4000 कंफर्टबल मैं स्किन पड़ा मन की प्रोटेक्शन बैग्स की अंड इंको बैग సో ఏందంటే మనకి రైట్స్ కెళ్ళినప్పుడు లైక్ మన వాలెట్ మొబైల్స్ అనేది ఇంట్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా అంటే లైక్ ట్యాంక్ బ్యాగ్లో పెట్టినాక బ్యాగ్స్ పెట్టుకో తీయడానికి మనకి ప్రాబ్లం అయితే కదా సో ఏంటంటే డైరెక్ట్ ఇట్లా రిమూవ్ చేసి యూజ్ చేసుకోవచ్చు మనం సో మనకి బ్యాగ్స్ లో కలర్స్ ఏమేమి ఉన్నాయి బ్రో మనకి కలర్స్ వచ్చేసి గ్రీన్ ఉంది రెడ్ ఉంది వైట్ ఉంది ఆరెంజ్ ఉంది బ్రో సో ఒకసారి కామెంట్ చేసి పెట్టండి మీకు ఏ కలర్ నచ్చిందంటే సో డైరెక్ట్ రోడ్ హౌస్ వచ్చిరంటే మనలో బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ప్రెజెంట్ అయితే ఇప్పుడు స్టాక్ అయితే తెప్పిస్తున్నారు సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్ ఉంటాయి మనకి తెప్పిస్తానంటాడు వెంట వెంటనే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కీ చైన్స్ అండ్ చిన్న చిన్న యాక్సెసరీస్ చూద్దాం మనం సో మనకి ఇక్కడ చూసారు కదా యాక్సెసరీస్ అయితే అన్నీ ఉన్నాయి గ్లౌజెస్ అండ్ కీ చైన్స్
ఇంకా చాలా ఉన్నాయి ఎక్విప్మెంట్స్. అండ్ మనకి ఏంటంటే సిటీ వచ్చేసి ఇంకో టూరింగ్. సిటీలో అయితే ఏమేమి యూజ్ చేయొచ్చు బ్రో మనం? లైక్ సిటీ రైడ్స్ కి అయితే ఇప్పుడు ప్రో బైకర్ ఉంటుంది, లైక్ ఈ చిన్న లైక్ ఈ టైప్ ఆఫ్ బ్లౌజర్స్ యూజ్ చేయొచ్చు బ్రో మనం. ఓకే, బిఎస్డిడిపి అన్న బ్రాండ్ ఉంది, ఇది ఒకటి ఉంది, ఈ సిటీ రైడ్స్. ఓకే, సో ఇవన్నీ సిటీ రైడ్స్ కి యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనం లైక్ లాంగ్ రైడ్స్ వెళ్ళినా లైక్ ప్రొటెక్షన్ బాగుంటుంది. అండ్ రైడా అన్న బ్రాండ్ కూడా కొంచెం, సో దీంతో మనకి మొబైల్ అనేది యాక్సెస్ చేయొచ్చు, మొబైల్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ టచ్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది మీకు. ఓకే, ఇక్కడ ఇది ఒకటి. అండ్ మీకు థ్రోటల్ పట్టుకుంటాం కదా, గ్రిప్ ఇట్లా ఉండడానికి జారకుండా, ఓకే చేతులకి జారకుండా ఇక్కడ గ్రిప్ వస్తుంది థ్రోటల్ దగ్గర. ఓకే, సో అదొక ఫీచర్ మంచిగా ఉంది. అంటే క్వాలిటీ ప్రకారం అయితే బాగున్నాయి, అయితే టూరింగ్ అయితే బాగుంటాయి. లైక్ లెదర్ ఫినిష్ ఉంటుంది మొత్తం మనకి. ఓకే, ప్రీమియం లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి సిటీ అన్న బ్రాండ్, ఇది ఒకటి. లైక్ ఇది కూడా చాలా బాగుంటుంది, సిటీ కమ్ రైట్స్ కి రెండింటికి యూజ్ చేయొచ్చు. అండ్ మొబైల్ కూడా ఈ త్రీ ఫింగర్స్ తో యూజ్ చేయొచ్చు, ఈ ఆప్షన్ మంచి ఉంటుంది ఇందులో. త్రీ ఫింగర్స్ తో యూజ్ చేయొచ్చు, ఇది బాగుంది. ఇది వేరియంట్ అయితే సిటీ రైట్స్ కి, ఇది రిఫ్లెక్టర్స్ ఉంటాయి లైక్ ఇవన్నీ రేడియం టైప్ అని చేస్తాం మనకి. సో ఇది ఒకటి ఉంది. సో ఇంకేమేమి ఉన్నాయి బ్రో మనకి? ఇంకొచ్చేసి మన దగ్గర కీ చైన్స్ ఉన్నాయి, లైక్ క్రూజ్ కంట్రోలర్ కూడా ఉంది మన దగ్గర. ఇది ఎట్లా అంటే లాంగ్ డ్రైవ్స్ వెళ్తాం కాబట్టి మనం, లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు లైక్ థ్రోటల్ ఫుల్ పట్టుకుంటే మనకి హ్యాండ్ పెయిన్ వస్తుంది కదా, సో అట్లా రాకుండా థ్రోటల్ కి ఫిక్స్ అవుతుంది. సో మనం జస్ట్ మనం ఇట్లా వస్తుంది, ఇట్లా ఇట్లా లైక్ ఒక ఫింగర్ తో ట్యాప్ చేసినా లైక్ వెళ్ళిపోతుంది, లైక్ ఫ్రీ ఉంటుంది మనకి, ఫుల్ థ్రోటల్ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర లైక్ హెల్మెట్ కి ఇట్లా హెయిర్ కూడా ఉంది, లైక్ కేరళలో వాళ్ళందరూ ఎక్కువ యూజ్ చేస్తారు. సో మన గ్రూప్ లో కూడా మన టైసన్ కూడా యూజ్ చేస్తున్నాడు, ఇది మన గోవా ట్రిప్ లో నాకు తెలిసి మనోడు యూజ్ చేసిండు ఇది. అండ్ కీచెన్స్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా వేరియంట్స్ ఉన్నాయి కీచెన్స్. అన్ని బైక్స్ కి మన దగ్గర లైక్ కీచెన్స్ ఉంటది, స్మాల్ ట్యాగ్స్ లో ఉంటది, రబ్బర్ కీచెన్స్ ఉంటాయి, మెటల్ లో ఉంటాయి, లైక్ కొంతమంది పబ్జీ కీచెన్స్ ఆడుతారు, రబ్బర్ లో ఉన్నాయి, లాంగ్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇది కూడా ఒక ఇంకోటి కూడా ఆప్షన్ ఉంది మన దగ్గర. లైక్ ఇప్పుడు లైక్ మన గేర్ షిఫ్టర్ ఉంటుంది కదా, దానికి వస్తుంది ఇది పెట్టుకున్న మాకు షూ ఖరాబ్ కాకుండా ఉంటది, ఒక ఆప్షన్ ఉంటుంది ఇంకోటి. సో చాలా మందికి ఇది ఒకటి అండ్ ఈ రెండు తెలియదు. ఓకే, సో మెయిన్ ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇవి ఏంటంటే మనకి లైక్ వైట్ షూస్ వేసుకున్నప్పుడు మనకి ఏంటంటే బ్లాక్ గా అంటేసే కదా, సో దానివల్ల ప్రొటెక్షన్ ఉంటది, ఏంటంటే స్మూత్ ఉంటది దీనివల్ల. ఇంకోటి వచ్చేసి మన దగ్గర టెయిల్ట్ ఐడి కూడా ఉంది, లైక్ యూనివర్సల్ అన్ని బైక్స్ కి వచ్చేస్తుంది, ఒక ఆప్షన్ కూడా ఉంది మంచిగా మనకి. అండ్ వచ్చేసి రేడియేటర్ గార్డ్స్ కూడా ఉంటాయి మన దగ్గర, అన్ని బైక్స్ అవైలబుల్ ఉంటాయి, ఆర్సీ నింజాది అని కేటీఎంది అని అన్ని రేడియేటర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వింగ్లెట్, ఇది R15 ఉంటుంది కదా, దానికి ముందు వస్తుంది వింగ్లెట్. ఓకే, అండ్ అందులో కలర్ ఆప్షన్స్ కూడా బ్లాక్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంది, రెడ్ కలర్స్ ఉన్నాయి, సో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. సో గైస్ ఇంకోటి వచ్చేసి మనకి ఒక స్పెషల్ ఐటమ్ ఉంది, అది ఏంటంటే మనకి మార్కెట్ లో కూడా దొరికాయి, ఏంటంటే చాలా మంది బయట స్టేట్స్ నుంచి తెప్పించుకుంటారు, అది ఏంటంటే హైదరాబాద్ లో మన రోడ్ హౌస్ లోనే దొరుకుతుంది అది. సో మన ప్రోడక్ట్ చూపి బ్రో ఒకసారి. ఇది వచ్చేసి హెల్మెట్ లైట్స్ బ్రో, లైక్ హెల్మెట్ కి మొత్తం స్టిక్ అవుతుంది సైడ్ లో మొత్తము. సో మనకి షేడ్స్ కూడా లైక్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయి లైట్స్. సో నేను ఓపెన్ చేసాను. సో మనకి ఇప్పుడు ఆ లైటింగ్ అనేది చూపిస్తారు, అంటే ఒక శాంపుల్ హెల్మెట్ ఉందంట వీళ్ళ దగ్గర. సో ఆ హెల్మెట్ తీసుకొని మనము ఇట్లా ఉంటుంది బ్రో, సో లైట్స్ అన్ని ఇట్లా ముందు ఇక్కడ స్టిక్ అవుతాయి మనకి, సో బ్యాటరీ వస్తుంది బ్యాక్ సైడ్, సో ఫుల్ ఆఫ్ హెల్మెట్ లైటింగ్ లైటింగ్ అని పడుతుంది మీకు. ఓకే, సో మనం లాంగ్ డ్రైవ్ అయినా హైవేస్ లైట్ అన్న లైక్ బైకర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఎంత దూరం ఉన్నా రిఫ్లెక్ట్ లాగా లైక్ ఒక లైట్ మంచిగా యూనిక్ డిఫరెంట్ అనిపిస్తుంది మీకు, సో దానికి కూడా మీకు యూజ్ వస్తుంది. సో ఇది ఎట్లా యూజ్ చేయాలో మనకి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి వీళ్ళే ఇన్స్టాలేషన్ చూపిస్తారు మనకి, ఏంటంటే ఇది నైట్ టైంలో మనకి రిఫ్లెక్షన్స్ అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు ఏదైనా హెవీ వెహికల్ వచ్చినా కూడా ముంగట మన చిన్న వెహికల్ వెళ్తుందంటే మనకి రిఫ్లెక్ట్ అర్థమైపోతుంది, ముంగట ఒక వెహికల్ వెళ్తుందని చెప్పి మనకు క్లారిటీ వస్తుంది. సో చూసారు కదా ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం వైరింగ్ ఇట్లా ఉంటుంది, అంటే ఏం చాలా మంది ఏమనుకుంటారు అంటే మొత్తం ఏదో మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకున్నాం అనుకుంటారు, కానీ మన సేఫ్టీ ప్రకారం ఇది మెయిన్ సేఫ్టీ పర్పస్. సో ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇవి ఉన్నాయి లైట్స్, ఇవి రిఫ్లెక్టర్స్, ఇది చాలా మందికి తెలియదు. మన హైదరాబాద్ లో రోడ్ హౌస్ కి వచ్చారంటే మనలో చూపిస్తారు అండ్ ఇన్స్టాల్ కూడా చేస్తారు, మనకి చేయడానికి రాదు ఎందుకంటే
ఇక్కడ వైరింగ్ ఉన్నాయి, బ్యాటరీస్ ఉన్నాయి, ఇట్లా పెట్టాలి కూడా మనకు అర్థం కావు కదా. చిన్న ప్రాబ్లం అయినా మొత్తం అంతా వైరింగ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మనం లేదంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెడతారు కదా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్మెట్స్ కి అన్నిటికీ పెట్టేస్తారు మనం. గైస్ ఇంకోటి వచ్చేసి డిఫరెంట్ ప్రోడక్ట్ ఇది, స్పైక్స్ అనేవి ఇది. సో ఇవి ఏంటంటే మనకి హెల్మెట్ పైన ఇన్స్టాల్ చేయడానికి. సో చూపిస్తాను ఆ హెల్మెట్ కి ఒక నిమిషం. సో నా హెల్మెట్ పైన ఒకసారి ఇన్స్టాల్ చేసి చూపిస్తాం ఎట్లొస్తుందో. సో హెల్మెట్ ఇన్స్టాలేషన్ ఒకసారి చూపిస్తా ఎట్లున్నాయో. చూసారుగా మొత్తం క్రేజీ అంటే క్రేజీ లెవెల్ ఉంది. రియాక్షన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మొత్తం. ఇవి బయట ఎక్కడైనా వెళ్ళినామంటే అసలు ఎట్లా అంటే కొమ్ములు. దీని ఏమంటారు, హార్న్స్. ఓకే, సో ఇది మన టైసన్ కూడా అయితే అన్నిటికీ వాడతాడు ఇవి. ఇది ఒకటి, అది ఏమిటో ఇంకోటి, స్పైక్స్, హెయిర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనోడు అన్ని వాడుతూనే ఉంటాడు. ఏదో ఒక రైడ్ లో ఏదో ఒకటి పెడుతూనే ఉంటాడు. ఇంకోటి వచ్చేసి ఏలియన్ స్పైక్స్ ఇవి. సో ఇది ఒకసారి చూపి బ్రో. సార్ ఎట్లా అంటే రిమూవల్ అండ్ జస్ట్ ఏం లేదు, ఇట్లా పెట్టేసే రాలిగా. క్రేజీ ఉన్నాయి అయితే. ఇగో ఊపిరి కూడా మొత్తం షేక్ అయిపోతున్నాయి. ఇక్కడ నా చిన్నపిల్లలు ఉన్నారంటే పట్టుకొని ఊరాడతారు. గుంజీరంటే ఇక బిస్కెట్, ఇక మన పని హెల్మెట్ పోతుంది, అన్ని పోతాయి. ఇక మొత్తం స్కామ్ అయిపోతుంది హెల్మెట్ మొత్తం. మన దగ్గర చైన్ లూప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి బ్రో, విస్తా అన్న బ్రాండ్. ఓకే, చైన్ లూప్స్ ఉంటాయి, లైక్ ఇంకా హెల్మెట్ క్లీనర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు హెల్మెట్ స్వెట్ అయిపోతుంది కదా బ్రో. అవును. సో మొత్తం ఊకే తీసి వాష్ చేసుకుంటే, ఇప్పుడు మనం ఒకసారి ఫోమ్ వేసిన ఉంటుంది, అది ఒకసారి మొత్తం స్ప్రే చేసి లైక్ క్లీన్ చేస్తే లైక్ స్వెట్ ఉన్న బ్యాక్టీరియా ఒకటి ఏమన్నా లైక్ క్లీన్ అయిపోయింది, నీట్ అయిపోతుంది హెల్మెట్. ఓకే చూపిస్తా వైట్ లేయాలి. ఓకే షూర్. హెల్మెట్ తీసుకోండి ఐడియా. సో బండి వాష్ చేసినట్టు హెల్మెట్ కూడా ఇట్లా సేమ్ ఫోమ్ టైప్ బాగుంది. ఏంటంటే మనకి డస్ట్ అనేది వెళ్ళిపోతాయి కదా. కొత్త హెల్మెట్ తీసుకున్నట్టు అయిపోయింది మొత్తము. సో ఏంటంటే కంపల్సరీ ఇది అయితే యూజ్ చేయాలి. ఇది హెల్మెట్ ఏంది బ్రో, అది హెల్మెట్ క్లీనర్. ఓకే, సో చూసారు ఆ షైనింగ్ అయితే అసలు ముందు డిఫరెంట్ ఉండే, ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది. కంప్లీట్ షైనింగ్ వచ్చేసింది మొత్తం హెల్మెట్ మొత్తం. అండ్ ఇదేంది బ్రో, రీషైనర్ ఇది. ఓకే, లైక్ బైక్ కానీ హెల్మెట్ కానీ మనం వాష్ చేసినాక, ఇప్పుడు బైక్ అయితే వాష్ చేసినాక ఒకసారి స్ప్రే చేసి మాప్ చేసినామంటే సేమ్ ఇట్లా హెల్మెట్ క్లీనర్ చేసినట్టే లైక్ స్ప్రే చేసి మాప్ చేస్తే లైక్ ఫుల్ షైన్ అవుతుంది హెల్మెట్ లైక్ బైక్. ఓకే, హెల్మెట్ కి బైక్ కి రెండింటికి యూజ్ చేయొచ్చు రీషైనర్. అచ్చా, బైక్ కి కూడా యూజ్ చేయొచ్చు, రెండింటికి యూజ్ చేయొచ్చు. ఇదేదో ప్రోడక్ట్ బాగుంది ఇది. చూసారు కదా అసలు మనకు తెలియని ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ అన్ని దొరికేస్తున్నాయి ఇక్కడ. నెక్స్ట్ వన్ ఏంది బ్రో, ఇది వచ్చేసి యాంటీ ఫాగ్ బ్రో. లైక్ హెల్మెట్ కి లోపల ఫాగ్ అవుతుంది కదా. సో ఒకసారి వైజర్ కి స్ప్రే చేసి ఒకసారి ఇట్లా క్లాత్ తో క్లీన్ చేసినామంటే ఫాగింగ్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇది కార్ లో విండోస్ కి కూడా అప్పుడప్పుడు ఫాగ్ అవుతుంది కదా కూలింగ్ టైమ్ లో. సో ఆ టైమ్ లో కూడా మనం కార్ లో కూడా యూజ్ చేయొచ్చేది టూ ఇన్ వన్ దేనికన్నా. ఓకే ఓకే, సో ఇది కార్ అండ్ బైక్స్ కి రెండింటికి వాడొచ్చు గ్లాసెస్ కి కదా. ఇది వచ్చేసి మెటల్ పాలిష్ బ్రో. ఇది ఏంటంటే లైక్ మన హెల్మెట్స్ కి అని బైక్స్ కి అని స్క్రాచెస్ పడుతుంటాయి కదా, డస్ట్ ఉండిపోయి చూడడానికి కూడా అంత మంచి అనిపిస్తుంది మనకు కూడా ఒకసారి. సో ఇది ఏంటంటే ఇట్లా కొంచెం తీసుకొని లైక్ ఎక్కడైతే స్క్రాచ్ పడ్డో అక్కడ పెట్టి లైక్ క్లాత్ తో క్లీన్ చేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది, డస్ట్ కూడా వెళ్ళిపోతుంది మొత్తం అలా. సో లైన్స్ కూడా అంత కనిపించవు మనకి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు హెల్మెట్ పైన ఏమైనా గీతలు ఉంటాయి కదా, గీతలైనా ఏమైనా డ్యామేజెస్ అయితే కొంచెం పేస్ట్ పెట్టి దాన్ని యూజ్ చేసినామంటే అదంతా అంటే మాక్సిమం కవర్ అయిపోతుంది, లేకపోతే కంప్లీట్లీ కవర్ అయిపోతుందా? ఓకే ఓకే అండి, ఈ ప్రోడక్ట్ కూడా మంచిగా ఉంది. చూసారా అసలు అది మనం దొరకనే ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. వచ్చేసి మన దగ్గర మొబైల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి, లైక్ ఇది స్టాటిక్ బేసిక్ వేరియంట్, ఇది వచ్చి మనకి 500 రూపీస్ పడుతుంది. సో నీ యూట్యూబ్ తరపు నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ కూడా అయిపోతుంది. ఓకే, ఇది ఒకటి. ఇంకోటి వచ్చేసి మన దగ్గర విత్ ఛార్జర్ అండ్ వితౌట్ ఛార్జర్ కూడా ఉన్నాయి. సో ఇది స్టార్టింగ్ ప్రైస్ అప్పుడు, ఇది వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్. ఇది వచ్చేసి వితౌట్ ఛార్జర్, ఇది వచ్చేసి మోటో కేర్. ఓకే, ఇది వితౌట్ ఛార్జర్, ఇది వితౌట్ ఛార్జర్. విత్ ఛార్జర్ కూడా ఉంటాయి ఇందులో. అచ్చా, టూ వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి ఛార్జర్ అండ్ వితౌట్ ఛార్జర్. ఇది విత్ ఛార్జర్. ఓకే ఓకే బ్రో, ఇది ఇంట్రెస్టింగ్ గా కొడుతుంది బాక్స్ వచ్చేసి. ఇది ఏంది, ఇది వచ్చేసి వై మౌంట్ ప్రో అంటే వై మౌంట్ ప్రో అని లైక్ ఏదన్నా మౌంట్ చేసుకోవడానికి వస్తుంది.
సేమ్ నా హెల్మెట్ కి ఉన్న చూడు సేమ్ ఆ టైప్ సేమ్ అట్లాంటిది. ఓకే, ఒకటి మన దగ్గర అవైలబుల్ ఉంది, ఇంకోటి గోప్రో రిలేటెడ్ లైక్ మౌంట్ చేసుకోవడానికి అన్ని యాక్సెసరీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే, ప్రెసెంట్ అయితే స్టాక్ కొంచెం ఆర్డర్ పెట్టినాము, 1-2 డేస్ లో వచ్చేస్తుంది. సో అది కూడా రాగానే మన ఇన్స్టాగ్రామ్ లో రోడ్ హౌస్ రైడర్ లో అప్డేట్ చేసేసాము. సో గోప్రో యాక్సెసరీస్ కూడా మీరు ఆన్లైన్ ఆర్డర్ చేస్తుంటే మీకు ప్రాబ్లమ్స్ అయితే లైక్ అవి డ్యామేజెస్ వస్తాయి కదా, సో ఇక్కడికి వచ్చారంటే మీకు లైవ్ లో చూసుకోవచ్చు, ఇన్కేస్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు డైరెక్ట్ అడగొచ్చు మీరు. ఎందుకంటే బయటకి నుంచి ఇప్పుడు ఆర్డర్ చేసారంటే మినిమం 5-6 డేస్ అవుతుంది. ఇప్పుడు అర్జెంట్ గా మీరు టూరింగ్ ఎక్కడైనా వెళ్ళాలంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి తీసుకుంటే ఇక మీకు కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఈ వై మౌంట్ వచ్చేసి సేమ్ ఇట్లా మన హెల్మెట్ కొంది కదా, సేమ్ ఇట్లనే వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ హెల్మెట్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్మెట్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఫస్ట్ ఏంటంటే మనం యాక్సర్ హెల్మెట్ చూసాం, ఒకసారి యాక్సర్ హెల్మెట్ చూపిద్దాం. ప్యాడ్స్ రిమూవబుల్ వాషబుల్ వస్తుంది, ఇంకోటి మీకు యాంటీ ఫాకెట్ వచ్చేస్తుంది మీకు. ఓకే, డీలింగ్ కట్టేగా డీలింగ్ డిటి ఉంటుంది. ఓకే, ఇంకోటి మీకు సేఫ్టీ అనేది చాలా ఉంటుంది, పిన్ లాక్ ఉంటుంది చాలా. సో ఇది ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి యాక్సర్ లో. ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ అయింది, అప్రోచ్ రీసెంట్లీ లాంచ్ అయింది ఇది ఒకటి, ఇంకోటి XBHP అనే ఎడిషన్ ఉంది. ఇది రెండు 6.5 లో వస్తాయి. 6.5 లో మిగతా అన్ని యాక్సర్ అనే 5K లో స్టార్టింగ్ ప్రైస్. సో ఏంటంటే నేను చాలా లైక్ హెల్మెట్ స్టోర్ లో చూసినప్పుడు యాక్సర్ హెల్మెట్స్ లైక్ బేసిక్ వెర్షన్ ఉన్నాయి. ఏంటంటే మనం రోడ్ హౌస్ లో అండ్ కొన్ని పెద్ద పెద్ద హెల్మెట్ షాప్స్ ఉంటాయి కదా, సో దాంట్లోనే ఏంటంటే వేరే దొరుకుతుంది జోకర్ హెల్మెట్. ఇది ఒకటి మనకి XBHP. ఈ జోకర్ హెల్మెట్ చూస్తే క్రేజీ ఉంది బ్రో. ఇది అంటే లైక్ లిమిటెడ్ ఎడిషన్, ఇది వచ్చేసి మనకి మొత్తం లిమిటెడ్ ఎడిషన్ బ్రో. ఈ స్టాక్ అనేది ఎక్కువ అవైలబుల్ ఉండదు, నార్మల్ తక్కువ ఉంది, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్అప్ అయింది ఇది లిమిటెడ్ ఎడిషన్. సో దీంతో పాటు మీకు ఇంకో వైజర్ గిట్ వస్తుంది, ఈ వైజర్ ఇంకోటి ప్లెయిన్ వైజర్ గిట్ వస్తుంది మీకు. సో దీంట్లో చూసారు కదా 2 వైజర్స్ ఇస్తారు మనకి, వేరే దాంట్లో అయితే ఇవ్వరు. జస్ట్ ఏంటంటే బేసిక్ ఒకసారి అంటే చూపిస్తాను, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా బేసిక్ వైజర్ ఇది. సో ఏంటంటే యాక్సర్ హెల్మెట్ తీసుకున్నప్పుడు మనకి ఓన్లీ బేసిక్ వైజర్ ఇస్తారు. దీంట్లో ఏంటంటే మనకి రెండు కదా బ్రో వైజర్స్, రెండు ఒక ఫ్రీ వస్తుంది బ్రో, 6.5 తోటి ఏం చార్జబుల్ ఉండదు. ఓకే, దీంతో పాటు ఫ్రీ వస్తుంది, దీంతో పాటు అయితే సేమ్ ఇది ఉంటుంది, దీంతో పాటు ఏం వైజర్ రాదు. బట్ దీనికి 5K 6.5 వచ్చిన మన వైజర్ కాస్ట్ ఇలా యాడ్ అవుతూనే ఉంటుంది. ఏంటంటే మనకి లైక్ సిటీలో ఉన్నప్పుడు ఈ టైప్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వైజర్స్ వేసుకున్నాక మంచిగా ఉంటుంది, టూరింగ్ వెళ్ళినప్పుడు మనం జస్ట్ నార్మల్ చేసుకున్నప్పుడు ఇక మనకి క్రేజీ అనిపిస్తుంది. ఏంటంటే నైట్ టైంలో కూడా మనకి ఎక్కువ యూజ్ చేయలేం కదా బ్రో దీనివల్ల. ఏంటంటే యూజ్ చేయలేము, అంటే సిటీలో యూజ్ చేసుకోవచ్చు, ఎక్కువ లాంగ్ లో పోతే మనం కొంచెం డిఫికల్ట్ ఉంటుంది లాంగ్ లెంత్. అండ్ ఏంటంటే మనకి నైట్లో లైక్ నైట్ టైంలో మొత్తం బ్లాక్ ఉంటుంది కదా, సో ఆ వైజర్ వేసుకున్నా కూడా కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది. ఏంటంటే మనకి బేసిక్ వైజర్తోనే యూజ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మీరు ఏమైనా టూరింగ్కి వెళ్ళారంటే 2 వైజర్స్ క్యారీ చేసుకుని వెళ్తే బెస్ట్ కదా మీకు. సో మనకి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్మెట్స్ ఉన్నాయి, ఏంటంటే బేసిక్ హెల్మెట్స్ కూడా ఉన్నాయని చెప్పారు. సో ఏం బ్రో బేసిక్ హెల్మెట్స్? మన బేసిక్ హెల్మెట్స్ అంటే మెగా స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి 890 నుంచి స్టార్ట్ బ్రో, మనకి ఎన్నో ప్రైజెస్ ఉంటాయి. ఇంకోటి మనకి ఫేక్ హెల్మెట్స్ అన్న అట్లాంటివి ఏమి ఉండవు, బయట వేరే అమ్ముతారు, కానీ మన దగ్గర మొత్తం ISI సర్టిఫైడ్ తోటి అమ్ముతాము ప్రాపర్గా. బయట మీరు చూసుకుంటే అది వేరే ఉంటుంది, ఒక 300, 400, 500 అది ఎంత ఉంటుందో మనకు తెలియదు, కానీ అట్లీస్ట్ మనం 890 పెట్టినా మనకు సేఫ్టీ ఎక్కువ ఇంపార్టెంట్, అది ఒకటి. సో బయట ఏంటంటే నేను తెలుసుకున్నా ఏంటంటే సో ఫేక్ హెల్మెట్స్ ఉండే లైక్ 200, 300 అమ్ముతారు, అట్లాంటి అయితే అసలు యూజ్ చేయదు మీరు, వేస్ట్, పైసలు పెట్టి కూడా వేస్ట్. అది ఒక్కసారి కింద పడితే అది వలిగిపోతుంది, ఉన్న మెత్తి వలిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఒక 500 and 1000 రూపీస్ ఎక్స్ట్రా చేసుకున్నారంటే మంచి స్టోర్కి వచ్చినాక బేసిక్ హెల్మెట్స్ అయితే మనకు వస్తాయి, అండ్ విత్ వారంటీ ఉంటాయి అవి. కలెక్షన్ గిట్ ఉంటుంది వేగాలో, ఇందులో లాక్ అని చెప్తాడు, ఇందులో ఫుల్ వైజర్ వస్తుంది, అంటే పొల్యూషన్ గిట్ట మొత్తం కవర్ చేస్తుంది ఇందులో. ఇంకోటి మీకు గ్రాఫిక్ వైజ్ గిట్ట చాలా బాగుంటుంది ఇందులో, మీకు గిట్ట మీకు ప్యాడ్స్ రిమూవబుల్ వాషబుల్ గిట్ ఉంటుంది, మిక్స్ పెట్టి వచ్చిన మొత్తం అది వస్తుంది కదా, సో మీరు తీసుకొని వాష్ గిట్ట చేసుకోవచ్చు. సో దీంట్లో మనం రిమూవల్ చేసుకోవచ్చు కదా, రిమూవల్ చేసుకోవచ్చు. ఇంకోటి దీనికి లాక్ గిట్ట ఒక ఆప్షన్ ఉంటుంది, లాక్ గిట్ట వేసుకోవచ్చు మీరు. సో ఈ లాక్ వర్షన్ ఇది లాక్,
ఓకే డన్. అండ్ మనకి బేసిక్ వచ్చేసి ఇవే ఉన్నాయి, అంటే స్టార్టింగ్ మన స్టోర్లు అన్నప్పుడు బేసిక్ ఇవే ఉంటాయి. ఇదే నువ్వు రోడ్ పైకి పోతే 5,000-8,000 అని చెప్తారు, వాళ్ళని నమ్మొద్దు, అసలు మీరు బయట కూడా తీసుకోదు. తీసుకోవాలంటే స్టోర్కి వెళ్ళి తీసుకోండి, బయట తీసుకురంటే తీసుకుంటావు 2 రోజుల తర్వాత కింద పడతాయి, చేతిలో కింద పడ్డా కూడా పలిగిపోతుంది. వేస్ట్ వన్ ఆడ పోయి అడిగే లోపల వాడు ఉంటాడు. నువ్వు ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా, హెల్మెట్ వచ్చినా డైరెక్ట్ స్టోర్కి వస్తే వీళ్ళకి చెప్తే మీరు క్లారిటీ ఇస్తారు, అది దేనివల్ల అయ్యింది, ఎందుకు అయ్యింది అంటే, ఇన్ కేస్ మ్యానుఫ్యాక్చర్ ప్రాబ్లం ఉంటే అది తీసుకొని రిటర్న్ చేస్తారు. సో హెల్మెట్లో ఇంకో బ్రాండ్ వచ్చేసి మనడు ఒకసారి చూపిస్తాడు, ఏందో ఇంకో బ్రాండ్ వచ్చేసి ఇది వచ్చేసి స్టీల్ బర్డ్ ఏరోనాటిక్స్ అంటారు బ్రో. ఓకే, నేను చెప్పడం కంటే మన అనిల్ బ్రో చెప్పడం బెటర్, ఎందుకంటే ఆయన పర్సనల్గా యూజ్ చేస్తున్న హెల్మెట్ ఇది. ఓకే, సో ఆయనతో మంచి క్రేజీ ఉంది. ఇది ఇది స్టీల్ బర్డ్ కదా? యా స్టీల్ బర్డ్. సో ఇక మన అనిల్ బ్రో కూడా ఇదే వాడుతున్నాడు హెల్మెట్, దీన్ని మొత్తం కస్టమైజ్ చేసేసాడు అంటే గ్రాఫిక్స్ టైప్. సో ఇది వచ్చేసి స్టీల్ బర్డ్ ఏరోనాటిక్స్ అంటారు దీన్ని. లైక్ ఇది ఏంటంటే నేను లైక్ ఎక్స్ట్రా సపరేట్ గ్లాస్ చెప్పించుకొని బ్లాక్ కలర్ గ్లాస్ చెప్పించుకున్నాను దీనికి, అండ్ స్టిక్కరింగ్ వేసుకున్నాను లైక్ ఇక్కడ. అండ్ ఇందులో ఏంటంటే మెయిన్ విండ్ బ్లాస్ట్ ఏమి ఉండదు ఇందులో, సో ఫుల్ ఆఫ్ ఏరోడైనమిక్ ఉంటుంది కాబట్టి షేప్ అండ్ మనకి విండ్ బ్లాస్ట్ కూడా ఎక్కువ ఏమి ఉండదు. అండ్ సైడ్ విజన్ ఏదైతే క్లియర్గా కనిపిస్తుంది మనకి, లైక్ మనం అయితే ఈ ఆల్ ట్రిప్ అయితే హెల్మెట్ లైక్ బైక్స్ కి మనం మిరర్స్ తీసేస్తాం మనం, ఆబ్వియస్లీ లైక్ ఎక్కువ పెడతలేరు ఇప్పుడు. సో మనము లైక్ సైడ్స్ కి వచ్చే వెహికల్స్ క్లియర్ గా అనిపించాలంటే కొంచెం తిరుగుతే ఇది క్లియర్ వ్యూ ఉంటుంది. సో ఇది ఒకటి మంచిగా అనిపిస్తుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది కూడా. ఓకే, అండ్ లుక్ వచ్చేసి కూడా క్రేజీ ఉంది ఇది. అండ్ దీంట్లో కలర్స్ ఇదో కలర్ ఉంది, మ్యాట్ లో ఉంది, అండ్ ఆరెంజ్ కలర్ కూడా ఉంది మన దగ్గర. ఓకే, అండ్ నియాన్ కలర్ కూడా ఒక ఆప్షన్ ఉంది. సో ఏంటంటే మనకు వచ్చేటప్పుడు కంప్లీట్లీ వైట్ వస్తాయి కదా హెల్మెట్స్ కి, సో ఇది నువ్వు తెప్పించుకున్నావు. సో ఇన్ కేసు మనలోకి ఎవరికైనా కావాలంటే మనోడు ఆర్డర్ చేస్తాడు, కానీ కొంచెం టైం పడుతుంది రావడానికి ప్రోడక్ట్స్. ఇక్కడ నుంచి వస్తున్నాయి మన ప్రోడక్ట్స్ ఇవి బెంగళూరు వేరే స్టేట్స్ నుంచి. అండ్ మనకి ఏంటంటే ప్రోడక్ట్స్ తెప్పిస్తారు కదా ఒక 2-3 డేస్ అంతే, కానీ ప్రోడక్ట్స్ అయితే మంచిగా ఉంటాయి మన దగ్గర. వారంటీ కూడా ఉంటుంది మన దగ్గర, లైక్ వేరే హెల్మెట్ షాప్ లో ఎట్లా అంటే సర్వీస్ వారంటీ ఉండదు, ఒకసారి హెల్మెట్ తీసుకున్నావు నీకు నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటారు. మన దగ్గర అట్లా ఉండదు, నీకు హెల్మెట్ నా దగ్గర తీసుకున్నావు అంటే నీకు 1 ఇయర్ వరకు ఏం రిపేర్ వచ్చినా అందులో ఏం ఇష్యూస్ ఉన్నా మేము సాల్వ్ చేసి ఇచ్చేస్తాం. లైక్ ప్యాడింగ్ ఇష్యూ వచ్చినా, వైజర్ ఇష్యూ వచ్చినా, ఏదున్నా మనకి డైరెక్ట్ వచ్చేసినామంటే మనకి ఏదో ఒకటి సాల్వ్ చేసి పంపించేస్తారు. ఏంటంటే డైరెక్ట్ వచ్చినామా తీసుకున్నాం రైట్ వెళ్ళిపోయినాం అన్నట్టు ఉండదు, ఏమన్నా మన క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి హెల్మెట్ గురించి. ఇప్పుడు చాలా హెల్మెట్స్ ఉన్నాయి మనకి, ఇది ఏంటంటే ఇండియన్ బ్రాండ్స్ అంటున్నాడు, చూద్దాం ఏమేమి ఉంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. లైక్ మన దగ్గర స్టడ్స్ ఉంటుంది, వేగా ఉంటుంది, స్టీల్ బర్డ్ ఉంటుంది, మావోక్స్ అనే బ్రాండ్ ఉంటుంది, రైడర్ బ్రాండ్ ఉంటుంది, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి. అందులో ఇది వచ్చేసి మెయిన్ ఏంటంటే లైక్ ఈ రైడర్ అన్న ఏదైతే బ్రాండ్ ఉందో లైక్ హైదరాబాద్ లో అని లైక్ ఇట్లా వెళ్ళి చూడండి, ఈ బ్రాండ్ అయితే మీకు ఎక్కడ దొరకదు. సో మీరు ఇది ఏంటంటే మేము సపరేట్ గా మేము ఆర్డర్ పెట్టి లైక్ వేరే స్టేట్ నుంచి తెప్పించినాము కేరళ నుండి. సో ఇది కూడా చూసుకోవచ్చు, గ్రాఫిక్ అంటే చాలా యూనిక్ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్. సో ఏంటంటే కేవైటీ లో కూడా లైక్ ఒక గ్రాఫిక్ ఉంటుంది ఇట్లో. సో హై ఎండ్ ఏదైతే ఏజీవి కానీ కేవైటీ కానీ ఆ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్స్ అన్ని కాపీ ఉంటుంది లైక్. సో ఇట్లా చూసుకోవచ్చు, లైట్ వెయిట్ కంఫర్ట్ కూడా బాగుంటుంది, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది హెల్మెట్. ఇది ఇదిగా కూడా ఉంది మన దగ్గర ఇప్పుడు, ఇది కూడా లైక్ మార్కెట్ లో బోల్ట్ బన్నీ అని చెప్పేసి చాలా సేల్ అవుతున్నాయి అండ్ హై సేల్ ప్రోడక్ట్ అయిపోయింది ఇది. లైక్ టింటర్ వైజర్ ఉంటుంది ఇది, ఇందులో మంచి ఫ్యూచర్ ఏంటంటే లైక్ డే అండ్ నైట్ యూజ్ చేయొచ్చు వైజర్. లైక్ నైట్ టైంలో ఎట్లా అంటే కొన్ని వైజర్స్ కనిపించవు టింటర్, సో ఇందులో అట్లా ఉండాలి నీకు నైట్ టైంలో కూడా లైక్ విజన్ మంచిగా క్లియర్ ఉంటుంది. సో గ్రాఫిక్స్ కూడా కొంచెం యూనిక్ ఉంటుంది గ్రాఫిక్ ఇందులో తెలుసుకోవచ్చు. ఈ హెల్మెట్ చూసారు కదా, ఇదైతే ఎట్లా క్రేజీ అంటే క్రేజీ ఉంది. కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ రీసెంట్ గానే, రీసెంట్ కాదు ఒక 2 అవర్స్ బ్యాక్ అనుకుంటా, ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఒక 3 మెంబర్స్ వరకు వచ్చి ఇదే హెల్మెట్ తీసుకొని పోయారు. ఎందుకంటే స్కూటీ పైన, చిన్న చిన్న బైక్స్ పైన, హైఎన్సీసీ బైక్స్ పైన కూడా మస్తు అంటే మస్తు కొడుతుంది లుక్ ఏదైతే, ఎందుకంటే చాలా మంది ఇదే హెల్మెట్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. అంటే మనకి బేసిక్ వర్షన్ ఇది, సో బేసిక్ హెల్మెట్స్ ఇవన్నీ. అంటే ఎట్లా అంటే ఇప్పుడు బ్రాండ్ హెల్మెట్స్ ఉంటాయి కదా ప్రీమియం,
ప్రీమియం కూడా కొంచెం తగ్గిన రేట్ 2000 రేంజ్ లో వస్తుంటే లైక్ ఇండియన్ బ్రాండ్స్ లో అంటే ది బెస్ట్ అంటే స్టట్స్ వేగా ఇప్పుడు యూపిషన రెండు లైక్ రెండు బ్రాండ్స్ రెండు మోడల్స్ చాలా సేల్ అయితే క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగుంటాయి అండ్ ఈ పాడింగ్ కూడా చూడొచ్చు ఎంత అంటే ఎంత నీట్ అండ్ నీట్ ఉంది పాడింగ్ మనకి ఇక్కడ దీనికి డ్యూయల్ వైజర్ ఏం రాదు కదా ఇది సింగిల్ వైజర్ ఏ అందుకే చెప్తున్నా డే అండ్ నైట్ వైజర్ ఏ డే అండ్ నైట్ ఇచ్చింది అంటే అచ్చా డే అండ్ నైట్ ఇచ్చింది ఓకే ఫైన్ నైట్ లో కూడా అనిపిస్తుంది మంచిగా కంఫర్ట్ చాలా అంటే చాలా బాగుంది లోపల కుషనింగ్ చూడొచ్చు మీరు ఎకదం స్మూత్ ఉంది చాలా స్మూత్ స్మూత్ ఉంది ఇందులో బెస్ట్ ఫీచర్ ఏంటంటే డబుల్ వైజర్ ఇచ్చాడు అండ్ ఆపరేటింగ్ ఇక్కడ ఉంటుంది మీకు మాన్యువల్ లేకుండా సైడ్ లో ఉంటుంది ఇది ఒక ఆప్షన్ మంచిగా ఉంది అండ్ ఇందులో యాంటీ లైక్ ఫ్యూచర్స్ కూడా మంచి ఉన్నాయి లైక్ ఎట్లా అంటే ఎయిర్ వెంట్స్ కూడా చాలా మంచి ఇచ్చింది పైన డిఫరెంట్ ఇచ్చింది అంటే పాతదానికి ఏంటంటే మనకి ఇక్కడ చూపిస్తా పాతది అంటే ఇది స్పాయిలర్ కాకుండా పాతది ఇట్లా ఉంటుండే ఇక్కడ వస్తుండే మనకి పాతదానికి ఎందుకంటే మనం ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా సరే వేసుకొని చూపిస్తాను ఇది సి ఈ జాకెట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ హెల్మెట్స్ జాకెట్స్ గ్లౌజెస్ షూస్ అయితే రైడింగ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ కేస్ మనం ఈ జాకెట్స్ ఏంటంటే కింద పడ్డప్పుడు మనకి ప్రొటెక్షన్స్ ఉంటాయి ఇక్కడ అండ్ బ్యాక్ సైడ్ ఓకే ఎల్బో ఇవన్నీ మనకి ప్రొటెక్షన్ ఉంటాయి ఇన్ కేస్ కింద పడ్డ కూడా మన ఫ్రాక్చర్స్ ఏం కాకుండా ఉంటాయి సేఫ్టీగా ఇదైతే బాగున్నారు బ్రో జాకెట్ ఎందుకంటే మెయిన్ యూజ్ చేసేది మనము టూరింగ్ అయినా అండ్ షార్ట్ రైడ్స్కి వెళ్ళినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మనకి జాకెట్ అండ్ హెల్మెట్ ఇవి లేకుండా అయితే వెళ్ళదు అండ్ మనకి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ జాకెట్స్ ఉన్నాయి ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి రైడర్ కానీ రైనాక్స్ కానీ బీబీసీ కానీ లైక్ అన్ని బ్రాండ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓకే సో మన దగ్గర అయితే అన్ని బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇన్ కేస్ కావాలంటే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు తెప్పించి పెడతారు ఎందుకంటే డైరెక్ట్ స్టోర్లో కూడా మనము బేసిక్ అయితే ఉన్నాయి డిస్ప్లేకి అయితే ఉన్నాయి కానీ మనకి కావాలంటే వితిన్ వన్ డేలో మనకు వచ్చేస్తాయి జాకెట్స్ అయితే సో గైస్ మీరు ఎప్పటి నుంచో కామెంట్ చేసి అడుగుతున్నారు కదా లైక్ ఏంటంటే బైక్ ర్యాప్స్ అడుగుతున్నారు కదా అంటే మన స్టిక్కరింగ్ టైప్ ఇక్కడ మన దగ్గర అవైలబుల్ కూడా ఉన్నాయి సో ఏంటంటే మనం కాంటాక్ట్ చేసి అడిగితే అవైలబుల్ ఉన్నాయని చెప్పిండు సో దానికోసం మెయిన్ ఇంపార్టెంట్ చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి అంటే చాలామంది కేరళకి వెళ్ళి అక్కడ మోడిఫికేషన్ చేయించుకొని వద్దాం అనుకుంటారు కానీ అక్కడ ఏం అవసరం లేదు వెళ్ళేది సో మన దగ్గరనే అవైలబుల్ ఉన్నాయి సో గాయస్ మీరు చూపిస్తారు చూడండి సో గాయస్ ఎప్పటి నుంచో మీరు కమెంట్ చేసి చెప్తారు కదా అన్న మాకు ర్యాప్ చూపి అంటే లైక్ బైక్ ర్యాప్స్ ఉంటాయి కదా సో ఇక్కడ చూసారా మన రోడ్ హౌస్లో ర్యాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది డ్యూక్ 250కి వస్తుంది ఇది అండ్ అది కూడా చూడండి ఇది కూడా కేటీఎంకి వస్తుంది అభిరాయి సో గాయస్ ఇది వచ్చేసి మనకి ఫుల్ బాడీ సెట్ ఇది ఈ రెండు కలిపితే మనకి ఫుల్ బాడీ సెట్ అవుతుంది మనకి కేటీఎం డ్యూక్ 250కి అండ్ ఇంకా 200కి ఆర్సీకి అండ్ మనకి R15 V3కి చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో ఇది చూడొచ్చు డ్యూక్ 250 ఇదైతే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా సో ర్యాప్స్ ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఎక్కడి నుంచి తెప్పించుకోవాలని సో మనకి ఇక్కడ రోడ్ హౌస్లో అవైలబుల్ ఉంటాయి చూసారు కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అన్నీ ఉంటాయి సో గైస్ ఇవి వచ్చేసి మనకి R15 V3 కంప్లీట్ బాడీ ర్యాప్ ఇది అండ్ చూసారు కదా ఇక్కడ రెడ్ బుల్ లోగో అక్రోపోరిక్ ఎగ్జాస్ట్కి వేసుకోవడానికి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది ఇది ఏంటంటే మీకు వీడియోలో ఇక్కడ పైన చూపిస్తాను
బైక్ ఫోటో అండ్ ర్యాప్ ఎట్లా వస్తుందో అంటే ర్యాప్ సపరేట్ పెడతాను బైక్ ఫోటో పెడతాను ఏ బైక్ సూట్ అవుతుంది అది చూడండి అండ్ ఇక్కడ చూస్తే మనకి కేటీఎం ఆర్సివి అండ్ ఆర్ఎన్ఫైడి కంప్లీట్ ర్యాప్స్ ఉంది ఇది మన దగ్గర వచ్చేసి 3M ర్యాప్ అంటారు బ్రో దీన్ని మన రేడియం షాప్ లో ఉండేది అది అది వేరే ఉంటది ర్యాప్ ఇది వచ్చేసి వేరే ఉంటది మీరు ఈవెన్ మీరు షాప్ కి విజిట్ అయినా మీకు క్వాలిటీ అనేది మీకు అర్థమవుతుంది ఎట్లా ఉంటుందో చూస్తే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉంది ఇది ఇంకోసి ఏంటంటే ఇది ఎక్కడ నుంచి వచ్చింది బ్రో క్వాలిటీ ఇది మేము తెప్పించింది కేరళ నుంచి తెప్పించినాం బ్రో సో గైస్ అర్థం చేసుకోండి కేరళ అంటే అర్థం చేసుకోండి మీరు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూస్తారు కదా బైక్ మోడిఫికేషన్స్ అండ్ ర్యాపింగ్ కేరళ నుంచి వచ్చినాయి అంటే అర్థం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే లిమిటెడ్ స్టాక్ ఉంది సో గైస్ ఇవి వచ్చేసి మనకి కేరళ నుంచి తెప్పించారు మనలో సో గైస్ మీరు ఇన్కేస్ మీకు మీ బైక్ కావాలంటే డైరెక్ట్ రోడ్ హౌస్కి వస్తే వాళ్ళు చెప్తారు అంటే మీకు నచ్చినట్టు ఏ టైప్ ఆఫ్ ర్యాప్ కావాలో వాళ్ళతో డిస్కస్ చేసారంటే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు ఆ ర్యాప్ అనేది తెప్పిస్తారు కేరళ నుంచి అర్థం చేసుకోండి కేరళ మీకు పోయే అవసరం కూడా లేదు డైరెక్ట్ షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ ఏమున్నాయి డైరెక్ట్ మీరు ఇటుకు వచ్చారంటే వీళ్ళతో మాట్లాడితే మీకు ర్యాప్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది ఇక్కడ మనకి ఇప్పుడు చూసాం కదా మనకి ర్యాప్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడే చూపించినా కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ బైక్స్ కి ర్యాప్స్ వచ్చేసి అండ్ లైక్ మీరు ఇప్పటి వరకు ర్యాప్ చూసినారు మీకు అర్థం కాకపోండొచ్చు ఆల్రెడీ నా బైక్ కి నేను ర్యాప్ తీపించాను సో ఒకసారి నాతో పాటు రండి నేను చూపిస్తాను చూస్తే కంప్లీట్లీ మొత్తం బ్లాక్ ఉంది బైక్ మొత్తము సో మనం బైక్ వచ్చేసి కంప్లీట్ వైట్ బైక్ ఇది వైట్ బైక్ ని మొత్తం కంప్లీట్ బ్లాక్ చేసేసి అండ్ ఇక్కడ చూస్తే మొత్తం ర్యాప్ ఇదంతా సో అందరూ వైట్ బైక్ ని ఎట్లా చేసి కంప్లీట్ బ్లాక్ అని షాక్ అయిపోతారు మొత్తము సో డిఫరెంట్ అంటే డిఫరెంట్ లెవెల్ ఉంది బ్రో ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది బైక్ అయితే అండ్ మనకి ఇక్కడ ఉంటారు కదా ఇక్కడ ఇక్కడ చూస్తారు ర్యాప్ చూడండి ఇక్కడ ఎందుకంటే మనకి ఫినిషింగ్ అయితే బాగుంటుంది ఇంకొక ఏంటంటే మనకి ర్యాపింగ్ కావాలంటే మనలే వేస్తారు ర్యాప్స్ కూడా సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసిన ఇంకోటి ఏంటంటే మనోడు బ్రో సరికి రావా సో ఈ పర్సన్ వచ్చేసి యూట్యూబ్లో చూసి వచ్చిండంట ఇక్కడికి రోడ్ హౌస్కి సో మీలాంటి చాలా మంది రావాలి ఇక్కడికి రోడ్ హౌస్కి వచ్చేసి హెల్మెట్స్ కోసం బ్రో నీకు ఎట్లా తెలిసింది అంటే ఈ షాప్ వచ్చేసి ఎట్లా తెలిసింది మీకు యూట్యూబ్లో స్కిప్ చేసుకుంటే వెళ్ళినా ఓకే హెల్మెట్స్ అని ఇలా సర్చ్లో కొట్టగానే అడ్రస్ హైదరాబాద్లో కొట్టా లొకేషన్ అనిపించింది ఓకే లొకేషన్ మంచిగా అనిపించింది అండ్ లైక్ స్టోర్ అనేది మీకు నియర్ బై ఎక్కడ నుంచి వచ్చారు మీరు నేను సురారాం గండిమిషన్ దగ్గర అబ్బో చాలా దూరం నుంచి వచ్చింది మనోడు హెల్మెట్ కోసం ఏంటంటే మనకి ఇప్పుడు మంచి మంచి హెల్మెట్లు చూపిస్తారు మనలో అండ్ బ్రో నీకైతే రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి మంచిగా వస్తాయి హెల్మెట్ సార్ ఏంటంటే నీకు స్టాక్ అయితే అన్ని అవైలబుల్ సో గైస్ ఈ రోడ్ హౌస్కి వచ్చినాం కదా మనం సో ఇక్కడికి అయితే బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను సో మన ముగ్గురు షేర్ ఖాన్స్ హెల్ప్ చేశారు సో ఒక్కొక్కరు ఇంటర్వ్యూ చేసి అయిపోతే లాస్ట్ లో మళ్ళీ ఒకసారి బ్రో మైసెల్ఫ్ షారుక్ షారుక్ అండ్ బ్రో హై హౌ ఆర్ యు ఆల్ ఐ యామ్ నితీష్ నితీష్ అనిరుద్ అనిరుద్ సో ఈ ముగ్గురు వచ్చేసి నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు హెల్మెట్స్ గురించి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాక్సెసరీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఈ వీడియో గిట్ట ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను సో ఈ వీడియో గిట్ట మీకు నచ్చిందంటే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ది బైకర్ బై బై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం